మీకు 50% అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ బ్లూ అనేది ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ బ్లూ ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ బ్లూ ఇక్కడ ఇలా ఉంది. ఇలా మనకి ప్రాబ్లం వచ్చేటప్పుడు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా వేసి మనము దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఈ రెండు లేయర్స్ని మనం తీసుకొని ఇప్పుడు చేద్దాం. ఆర్ యూట్యూబ్ అండ్ ఇది బాటంలో తీసుకెళ్ళిపోతాం. 1, 2 తీసుకొచ్చి ఇక్కడ నుండి అప్లై చేస్తాం. ఆర్ యూట్యూబ్ మళ్ళీ ఆర్ యూట్యూబ్ చేసుకొని ఈ మూడు రైట్ సైడ్ ఈ మూడింటిని ఇలా కిందకి ఆర్ ఇన్వర్స్ అండ్ యూ ఇన్వర్స్ 2 times అండ్ నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉండే రెండింటిని ఇలా డౌన్ చేసి అంటే ఎల్ తీసుకొని మళ్ళీ యూ 2 times చేసుకొని మళ్ళీ ఆర్ ఇన్వర్స్ చేసుకొని మళ్ళీ యూ యూనివర్స్ 2 times అండ్ నెక్స్ట్ ఆర్ యూ 2 times మళ్ళీ ఈ ఆర్ ఇన్వర్స్ అండ్ యూ యూనివర్స్ 2 times అండ్ ఆర్ ఇన్వర్స్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఈ ఫార్ములాను మీరు సేవ్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం మొత్తం ఈ మూడిట్లో ఉండేవన్నీ కూడా మనకి క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు మరి సేమ్ 3x3 రూబిక్ క్యూబ్లో ఏ విధంగా అయితే మనము చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ మనం చేసుకుంటాం. అది ఇక్కడ చేసి చూద్దాం. 3x3 రూబిక్ క్యూబ్లో ఏ విధంగా అయితే మనము చేసామో అదే విధంగా ఇక్కడ చేద్దాము. అది ఇక్కడ నేను కొంచెం స్పీడ్గా చేస్తున్నాను. ఒకవేళ మీకు అది తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని తీసుకొని మీరు వెళ్ళి సెకండ్ లేయర్ అండ్ 3x3 రూబిక్ క్యూబ్లో ఏ విధంగా ఉందో మనము ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఏ విధంగా చేస్తామో దీనికి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అనేది చేసుకుంటాము.